Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ అడ్డగోలు సమర్థింపు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమర్థింపు భలే విచిత్రంగా ఉంది. ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ 2019-2021 మధ్య ఏపీలో సుమారు 30,000 మంది మహిళలు బాలికలు మిస్ అయ్యారని ప్రకటించారు. తెలంగాణలో అదృశ్యమైన బాలికలు మహిళల సంఖ్య 42,000గా చెప్పారు. ఈ సంవత్సరంలో ఎంతమంది మిస్ అయ్యారనే వివరాలను సంఖ్యలతో సహా కేంద్ర మంత్రి వివరించారు. దానిని పట్టుకుని పవన్ రెచ్చిపోతున్నారు. వారాహి యాత్రలో తాను చెప్పిన దానినే ఇప్పుడు కేంద్ర హోంశాఖ కూడా చెప్పిందంటూ ట్వీట్ చేశారు. తాను చెప్పిన మాటను నిరాధార ఆరోపణలని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద మహిళా కమిషన్ మీద చర్యలు తీసుకోగలదా అనే అడ్డదిడమైన సమర్థింపులకు దిగడమే విచిత్రంగా ఉంది. పవన్ ఇక్కడ మరిచిపోతున్న విషయాలు రెండున్నాయి. అవేంటంటే, మొదటిది మిస్సింగ్ వేరు, హ్యూమన్ ట్రాఫికింగ్ వేరు. అలాగే మిస్ అవుతున్న వాళ్ళకి వాలంటీర్లకు సంబంధాలు లేవని, బాలికలు మహిళలు మిస్ అవుతున్నారని మాత్రమే కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అంతేకాని మిస్ అవుతున్న వాళ్ళంతా వాలంటీర్ల వల్లే మిస్ అవుతున్నట్లు చెప్పలేదు. వారాహి యాత్రలో పవన్ చెప్పిందేంటి? కేంద్ర హోంశాఖ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని చెప్పలేదు. మిస్సింగ్ అంటే ప్రేమలు, ప్రేమ పెళ్లిళ్ళు, ఇంటిలో వాళ్లు ఇష్టం లేని వివాహాలు చేస్తున్నారని, పరీక్షల్లో ఫెయిల్ అవడం లాంటి అనేక కారణాలతో అమ్మాయిలు ఇంటిలో నుండి వెళ్ళిపోతూ ఉంటారు. వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తారు. దానిని పోలీసులు మిస్సింగ్ అనే పరిగణిస్తారు. ఓ 3-4 రోజుల తర్వాత వెళ్లిపోయిన ప్రతి 100 మంది అమ్మాయిల్లో 95 మంది వెనక్కి వచ్చేస్తారు. అయితే అమ్మాయిలు వెనక్కి వచ్చేసినట్లుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి సమాచారం ఇచ్చే తల్లిదండ్రులు తక్కువ మంది ఉంటారు. అందుకనే రిజిస్టర్లో మిస్సింగ్ కేసులు అలాగే ఉండిపోతాయి. మిస్సింగ్ కు హ్యూమన్ ట్రాఫికింగ్ కు చాలా తేడా ఉందని పవన్ తెలుసుకుంటే బాగుంటుంది.